ముందు మాట ఇకిగాయ్ ఒక నిగూఢమైన పదం ఈ పుస్తకం టోక్యోలో వర్షం కురుస్తున్న ఒక రాత్రి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది ఆనాడు ఈ పుస్తకం రచయితలు మొట్టమొదటిసారిగా నగరంలోని ఒక చిన్న బార్లో కలుసుకున్నారు మేము ఒకరు చేస్తున్న కృషిని గురించి మరొకరం చదివాము కానీ అంతకు మునుపు ఎన్నడూ కలుసుకోలేదు బార్సిలోనా నుంచి జపాన్ రాజధానిని వేరు చేసే వేలాది మైళ్ళే అందుకు కారణం ఇద్దరిని ఎరిగిన పరిచయస్తులు ఒకరు మా ఇద్దరిని పరిచయం చేశారు ఆ పరిచయం స్నేహంగా మారి ఈ యోజనకు దారి తీసింది మా మైత్రి ఆజన్మాంతం సాగుతుంది అని ఆశ ఆ తర్వాత ఒక సంవత్సరానికి మళ్ళీ ఇద్దరము కలిశాం టోక్యో నగరంలో ఒక పార్క్లో విహారం చేశాం అప్పుడే పాశ్చాత్య మానసిక శాస్త్రం ముఖ్యంగా లోగోథెరపీలో సరళిని చర్చించాము ముఖ్యంగా లోగోథెరపీ జీవితంలో గమ్యం తెలుసుకోవటానికి సాయపడుతుంది విక్టర్ ఫ్రాంకెల్ మొదలు పెట్టిన లోగోథెరపీ పాతబడిపోయింది అని మా అభిప్రాయం లోగోథెరపీ చికిత్సకులు మానసిక శాస్త్రంలో వేరే మార్గాలు వెతుకుతున్నారు అలాగే ప్రజలు కూడా తాము చేసే పనిలోనూ తమ జీవన విధానంలోనూ అర్థము పరమార్థము వెతుకుతున్నారు మనకు మనసులో కలిగే కొన్ని ప్రశ్నలు నా జీవితం పరమార్థం ఏమిటి చిరకాలం జీవించటమే పరమార్థమా లేకపోతే నేను మరేదైనా ఉన్నత లక్ష్యాన్ని తెలుసుకోవాలా అందరూ దిక్కు తెలియక అయోమయంలో కొట్టుకుంటూ ఉంటే జీవితం పట్ల ఉన్న కొందరికి మాత్రమే వారికి ఏమి కావాలో ఎలా తెలుసు ఆ సంభాషణలో ఒకచోట ఈ నిగూఢమైన పదం ఇకిగాయ్ ప్రవేశించింది నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండటంలో ఆనందం అని ఈ పదానికి సుమారు అయిన అర్థం ఇది కూడా లోగోథెరపీ వంటి భావమే కానీ ఇకిగాయ్ ఇంకొక అడుగు ముందుకు వేసింది ముఖ్యంగా ఒకినావా ద్వీప వాసుల అసాధారణమైన దీర్ఘాయుష్కు ఇది ఒక విధమైన వార్తికం ఈ ద్వీపం మీద ప్రతి లక్ష మంది వాసులలోనూ 24.55 మంది 100 సంవత్సరాలు దాటిన వారు ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ జపాన్కు దక్షిణాన ఉన్న ఈ ద్వీపంలో ప్రజలు దీర్ఘాయుష్కులు ఎలా ఉన్నారు అని అధ్యయనం చేసేవారందరూ ఆరోగ్యకరమైన పోషకాహారం 6 బయట కొనసాగే సరళమైన జీవితం గ్రీన్ టీ సమతుల్యమైన వాతావరణం ఇక్కడ సగటు ఉష్ణోగ్రత హవాయి ఉష్ణోగ్రతను పోలుతుంది మాత్రమే కాకు అండా ఆ దీర్ఘాయుష్కు కీలకం ఇకిగాయ్ అని నమ్ముతారు ఈ భావన మీద పరిశోధన జరుగుతున్నప్పుడు ఈ తత్వాన్ని పశ్చిమ ప్రపంచానికి అందజేసే పుస్తకం మానసిక శాస్త్రం వ్యక్తిత్వ పురోభివృద్ధి వంటి రంగాలలో ఒక్కటి కూడా లేదని గ్రహించాం ఎక్కడికంటే కూడా ఒకినావాలో మాత్రమే శతవృద్ధులు అధికంగా ఉన్నారనటానికి కారణం ఇకిగాయేనా మనుషులు ఆఖరి క్షణం వరకు చురుకుగా ఉండటానికి అది ఎలా ప్రేరేపించుతుంది ఎలా ప్రోత్సహిస్తుంది ఆనందమయమైన ఆ చిరకాల జీవితం వెనక రహస్యం ఏమిటి మరికొంత పరిశోధన తరువాత మరొక విషయం వెలుగులోకి వచ్చింది ఆ ద్వీపం ఉత్తరపు అంచున ఒమి అనే గ్రామం ఉన్నది ఆ గ్రామం జనాభా 3000 ఆ గ్రామం ప్రపంచం అంతటిలోకి అత్యధిక ఆయుర్దాయం గల గ్రామంగా ప్రసిద్ధికెక్కింది చిరాయు గ్రామం అనే మారు పేరు కూడా సంపాదించింది షికువస అనే పండు ఇది నిమ్మకాయను పోలి ఉంటుంది అసమానమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగిన పండు జపాన్ అంతటికీ ఒకినావా నుంచే వస్తుంది ఉగిమిలో దీర్ఘాయుష్షు వెనుక రహస్యం ఇదేనా లేకపోతే ఇక్కడ మొరింగా టీ తయారు చేయటానికి ఉపయోగించే స్వచ్ఛమైన నీర ఈ జపాన్ శతవృద్ధుల జీవితాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాం ఒక సంవత్సరం ప్రాథమిక పరిశోధన చేసిన తర్వాత మేము మా కెమెరాలు రికార్డింగ్ పరికరాలతో ఆ గ్రామం చేరాం ఇక్కడి గ్రామస్తులు ఒక ప్రాచీన భాష మాట్లాడతారు ప్రకృతి ఆరాధన అనుసరిస్తారు ఈ మతాల అనుసారం ఇక్కడి వారందరూ జుట్టు పొడవుగా పెంచుకుంటారు వీళ్లను బునగాయ అంటారు అక్కడికి చేరగానే ఆ గ్రామస్తులు అందరూ నమ్మశక్యం కానంత స్నేహంగా మెలుగుతారని గ్రహించాము
ఆ పచ్చని కొండల మధ్య స్ఫటిక స్వచ్ఛ జలాలు సేవించుతూ వారందరూ నిరంతరం హాస్యమాడుతూ నవ్వుతుంటారు. ఆ గ్రామంలో అందరికంటే వృద్ధులను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, ఈ ప్రకృతి సిద్ధమైన వనరుల కంటే శక్తివంతమైనది ఏదో దీని వెనుక ఉన్నది అని మేం గ్రహించాం. ఈ గ్రామస్తులలో అసాధారణమైన ఆనందం పొంగిపొర్లుతూ ఉంటుంది. అదే వారి ఆనందమయమైన దీర్ఘ జీవితాలకు దారి చూపుతుంది. అదిగో మళ్ళీ అదే నిగూఢమైన ఇకిగాయ్. కానీ అసలు అది అంటే ఏమిటి? దానిని చేజిక్కించుకోవడం ఎలా? దాదాపు అమర జీవితానికి ఆటపట్టు అయిన ఈ గ్రామం రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 200,000 జీవితాలు నష్టపోయిన ఒకినావాలో ఉండటం అంతులేని ఆశ్చర్యం. పరాయి వాళ్లను ద్వేషంతో చూడటానికి బదులు ఒకినావా వాసులు ఇచారిబాచో అనే సూత్రాన్ని అనుసరించి జీవిస్తారు. ఇది ఇక్కడ స్థానిక వ్యావహారిక పదం. వారిని అంతకు మునుపు ఎరుగకపోయినా ప్రతి ఒక్కరిని సోదరభావంతో ఆదరించు అని దాని అర్థం. సమాజంలో ఒక భాగంగా అనుభూతి చెందటమే ఒగివాసుల ఆనందానికి వెనుక ఉన్న రహస్యాలలో ఒకటి. చిన్నతనం నుంచే వారు యుమారు టీమ్ వర్క్ అభ్యాసం చేస్తారు. కనుక వారంతా ఒకరికొకరు సహాయపడటానికి అలవాటు పడిపోతారు. ఆరోగ్యానికి స్నేహితాలు ఎంచుకోవటం, మితంగా తినటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, క్రమంతప్పకుండా తేలికైన వ్యాయామం చేయటమన్నీ అవసరమే. కానీ ఆనందంగా పుట్టిన రోజులు జరుపుకుంటూ ప్రతిరోజు ఒక కొత్త రోజుగా ఆనందించే ఈ శతవృద్ధుల ఆనందమయ జీవనానికి కేంద్రం వారి ఇకిగాయ్. జపాను శతవృద్ధుల రహస్యాలు మీ ముందు ఉంచి మీ ఇకిగాయ్ మీరే కనుక్కోవడానికి సాధనాలు అందించటమే ఈ పుస్తకం లక్ష్యం. ఇకిగాయ్ కనుగొన్న వారికి జీవితంలో ఆనందమయ సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన పరికరాలు అన్నీ ఉన్నట్లే. శుభయాత్ర. హెక్టర్ గ్రాసియా, ఫ్రాన్సే మిరాల్. ఇకిగాయ్ వయసు మీద బడుతున్న యౌవనంగా జీవించే కళ. మీ ఉనికికి ప్రయోజనం ఏమిటి? ప్రతి వారికి ఒక ఇకిగాయ్ ఉంటుంది అనేది జపనీయుల మతం. దీనిని ఫ్రెంచ్ తత్వవేత్త రేసోన్ దయత్ జీవిత పరమార్థం అంటారు. కొంతమంది తమ ఇకిగాయని కనుక్కున్నారు, మరికొందరు ఇంకా అన్వేషణలో ఉన్నారు. అది వారి అంతరంగంలోనే ఉన్నది. మన ఇకిగాయ మనలో ప్రతి ఒక్కరిలోనూ అంతరాంతరాలలో దాగి ఉన్నది. దానిని వెతికి పట్టుకోవటానికి ఓర్పు కావాలి. మనం ఉదయమే నిద్ర లేవటానికి కారణం ఇకిగాయ్ అంటారు ఒకినావా వాస్తవ్యులు. ప్రపంచం అంతటిలోనూ ఎక్కువ మంది శతవృద్ధులు ఉండేది ఈ ద్వీపంలోనే. మీ అభిమాన విషయం మనోరాగం, మీ సామర్థ్య సంపద వృత్తి, ఇదిగా లక్ష్యం విచిత్ర అభిరుచి, మీకు ఆర్జనిచ్చే వృత్తి ఆధారం ప్రపంచానికి కావలసింది. మీ ఉనికికి ప్రయోజనం ఏమిటి? ప్రతి వారికి ఒక ఇకిగాయ్ ఉంటుంది అనేది జపనీయుల మతం. దీనిని ఫ్రెంచ్ తత్వవేత్త రేసోన్ దయత్ జీవిత పరమార్థం అంటారు. కొంతమంది తమ ఇకిగాయని కనుక్కున్నారు, మరికొందరు ఇంకా అన్వేషణలో ఉన్నారు. అది వారి అంతరంగంలోనే ఉన్నది. మన ఇకిగాయ మనలో ప్రతి ఒక్కరిలోనూ అంతరాంతరాలలో దాగి ఉన్నది. దానిని వెతికి పట్టుకోవటానికి ఓర్పు కావాలి. మనం ఉదయమే నిద్ర లేవటానికి కారణం ఇకిగాయ్ అంటారు ఒకినావా వాస్తవ్యులు. ప్రపంచం అంతటిలోనూ ఎక్కువ మంది శతవృద్ధులు ఉండేది ఈ ద్వీపంలోనే. మీ అభిమాన విషయం మనోరాగం, మీ సామర్థ్య సంపద వృత్తిగా లక్ష్య అభిరుచి, మీకు ఆర్జనచ్చే వృత్తి మా చిత్ర ఆధారం ప్రపంచానికి కావలసింది. మీరు చేస్తున్న పని నుంచి అది ఏదైనా సరే విరమించకండి. మనికిగా స్పష్టంగా ఉంటే జీవితంలో సంతృప్తి ఆనందము ఉంటాయి. మన జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది. మనోవాక్కాయ కర్మల ఆరోగ్యంగా ఉండటానికి జపనీయుల తత్వంలోని అంతరార్థం మీకు తెలియజెప్పి మీ ఇకిగాయ్ కనుక్కోవటంలో మీకు సహాయపడటమే ఈ పుస్తకం ప్రయోజనం. జపాన్లో నివసించితే అక్కడి ప్రజలు ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఎంత చురుకుగా ఉంటారో గమనించి ఆశ్చర్యపోతారు. ఆ మాటకు వస్తే చాలా మంది జపనీయులు పని నుంచి ఎన్నటికీ విరమించరు.
శరీరంలో సత్తువ ఉన్నంత కాలం వారికి అభిమానమైన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాస్తవానికి ఇంగ్లీషులో లాగా పదవీ విరమణ అనే పదం జపాన్ భాషలో లేనే లేదు. నేషనల్ జాగ్రఫిక్ విలేకరి డాన్ బెట్నర్కు ఈ దేశాన్ని గురించి బాగా తెలుసు. జపనీయుల సంస్కృతిలో జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండటం చాలా ముఖ్యం. కనుక మనం అనుకునే పదవీ విరమణ అనే పదానికి అక్కడ ఉనికి లేదు అంటారు ఆయన. నిత్యయవ్వనుల ద్వీపం జపనీయులకు ఆరోగ్యం, పోషకాహారం ఎంత ముఖ్యమో, దృఢమైన సామాజిక భావన, స్వచ్ఛమైన ఇకిగాయ్ కూడా అంతే ముఖ్యం అని ఇక్కడి ప్రజల దీర్ఘాయు అస్సుకు కారణాలు పరిశోధించిన కొన్ని అధ్యయనాలు సూచిస్తాయి. ఇక్కడ ప్రజలు అత్యంత దీర్ఘకాలం జీవించే ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు. ఒకినావా ఇంకా బ్లూ జోన్ ప్రాంతాలలో శత వృద్ధులను గురించి జరిపిన అధ్యయనాలలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. యాస్టరిస్ ప్రపంచ జనాభా కంటే సుదీర్ఘకాలం జీవించడమేగాక క్యాన్సర్, హృద్రోగం వంటి దీర్ఘకాల వ్యాధులకు వారు లోనుగారు. ఆస్తమా, క్షయ, హెపటైటిస్ వంటి దహించే జబ్బులు ఇక్కడ చాలా తక్కువ. ఈ శతవృద్ధులలో చాలా మంది దృఢత్వం, ఆరోగ్యం చూస్తే అసూయ కలుగుతుంది. ఆ వయసు వారికి అంతటి దృఢత్వం, ఆరోగ్యం ప్రపంచంలో మరెక్కడా ఆలోచించడానికి కూడా సాధ్యం కాదు. పాయింట్ యాస్టరిస్క్ వారి రక్త పరీక్షలో ఫ్రీ రాడికల్స్ వయోవృద్ధులు కావడానికి కారణమైన కణాలు చాలా తక్కువ అని తేలింది. టీ తాగటం, కడుపులో 80% నిండే వరకు మాత్రమే తినటం ఇందుకు కారణం. సమానము ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు ఆ సమస్యలు పరిమితంగానే ఉంటాయి. స్త్రీ పురుషులు ఇద్దరికీ జీవితంలో చాలా వయసు వరకు లైంగిక హార్మోన్లు ఉచ్చస్థాయిలోనే ఉంటాయి. యాస్టరిస్ చిత్తవైకల్యం ప్రపంచంలో సగటు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇకిగాయ అక్షర విన్యాసం జపనీస్ భాషలో ఇకిగాయ 4 అక్షరాల పదం. మొదటి 2 అక్షరాలు కలిపితే జీవితం అని అర్థం. తరువాత 2 అక్షరాలు ప్రయోజనకరంగా ఉండాలి అని అర్థం. 3వ అక్షరం ఒకటే తీసుకుంటే కవచం అని, ప్రథమం అని, అగ్రగామిగా ఉండాలి ఒక యుద్ధంలో చొచ్చుకుపోవటానికి. నాయకుడిగా త్వరగా చొరవ తీసుకుని ముందడుగు వేయడానికి అని, 4వ అక్షరానికి అందమైన అని, లలిత సుందర. ఈ పరిశోధనా ఫలితాలు అన్ని మనం ఈ పుస్తకంలో చర్చించుతాం. కానీ ఇక గాయ ప్రతి ఒక్క రోజుకు ఒక అర్థం. పరమార్థం ప్రసాదిస్తుందని, వారి ఆరోగ్యంలో, దీర్ఘాయుష్లో ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని పరిశోధనల సారాంశం విషదం చేస్తుంది. 5 బ్లూ జోన్స్ ప్రపంచంలోని బ్లూ జోన్లో ప్రజలు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే ప్రాంతాలను బ్లూ జోన్స్గా నామకరణం చేశారు. ఒకినావాదే ప్రథమ స్థానం. ముఖ్యంగా ఒకినావా స్త్రీలు దీర్ఘకాలం జీవిస్తారు. ప్రపంచం అంతటిలోనూ జబ్బులు అంటే ఎరుగనివారు వారేనని చెప్పవచ్చు. డాన్ బెట్నర్ గుర్తించి ది బ్లూ జోన్స్ అనే తన పుస్తకంలో విశ్లేషించిన 5 ప్రాంతాలు, 1 ఒకినావా, జపాన్, ముఖ్యంగా ఆ ద్వీపం ఉత్తర ప్రాంతంలో. ఇక్కడ స్థానికుల ఆహారంలో శాకాహారం సంపన్నంగా ఉంటుంది. అందులో తోపు ముఖ్య పాత్ర వహిస్తుంది. వారి ఇకిగాయ తత్వానికి వారి మొవై, అతి సన్నిహితమైన మిత్ర బృందం తోడై వారి దీర్ఘాయుష్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. 2 సార్డీనియా, ఇటలీ, ప్రత్యేకించి నువోరో, ఉగ్లియాస్తా రాష్ట్రాలు. ఇక్కడి స్థానికులు కూరగాయలు విరివిగా తింటారు. దానికి తోడు ప్రతిరోజు 1-2 గ్లాసుల వైన్ తాగుతారు. ఒకినావాలో లాగానే ఈ సమాజంలో సన్నిహిత సంబంధం వారి దీర్ఘాయుష్కు తోడ్పడే ముఖ్య అంశం. 3 లోమా లిండా, కాలిఫోర్నియా. ఇక్కడ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనే ఒక బృందం ఉన్నది. అమెరికాలో వీరే అత్యధిక దీర్ఘాయుష్కులు. పరిశోధకులు ఈ బృందాన్ని అధ్యయనం చేశారు. 4 ది నికోయా పెనిన్సులా, కోస్టారీకా. ఇక్కడి స్థానికులు 90 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత కూడా చాలా చురుకుగా ఉంటారు. తెల్లవారుజామునే నిద్రలేచి పొలాలలో పని చేయడానికి ఈ వృద్ధులకు ఎటువంటి సమస్య లేదు.
5 ఇకారియా గ్రీస్ ఈ ద్వీపం టర్కీ సాగర తీరానికి సమీపంలో ఉంటుంది ఇక్కడ ప్రతి ముగ్గురిలోనూ 90 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఒకరైనా ఉంటారు అమెరికా జనాభాలో 90 సంవత్సరాలు దాటిన వారు నూటికి ఒకరు కూడా ఉండరు కనుకనే ఈ ద్వీపానికి చిరాయు ద్వీపం అని బిరుదు వచ్చింది ఇక్కడ జీవన సరళి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటిది వారి దీర్ఘాయుష్కు వెనక ఉన్న రహస్యం అదేననిపిస్తుంది రాబోయే అధ్యాయాలలో ఈ బ్లూ జోన్స్ లో దీర్ఘాయుష్కు కీలక పాత్ర వహించిన అంశాలు పరిశీలిద్దాం ఒకినావా చిరాయు గ్రామం విలేజ్ ఆఫ్ లాంగివిటీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించుతాము ఈ 5 ప్రాంతాలలో 3 ప్రాంతాలు ద్వీపాలు అని అక్కడ ప్రకృతి వనరులు అత్యల్పంగా ఉంటాయని సమాజాలు పరస్పరం సహాయం చేసుకు తీరాలి అని గుర్తించటం అవసరం ఇతరులకు సాయం చేయడమే చాలామందికి వారి ఇకిగాయ అయి ఉండవచ్చు అదే వారి దీర్ఘాయుష్కు బలమైన ఔషధం సరి అయిన పోషకాహారం వ్యాయామం జీవన పరమార్థం తెలుసుకోవటం ఇకిగాయ్ దృఢమైన సామాజిక సంబంధాలు ఏర్పరుచుకోవడం విస్తృతమైన స్నేహ బృందం కుటుంబంలో శ్రేయస్కరమైన సంబంధ బాంధవ్యాలు బ్లూ జోన్స్ పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు అక్కడివారి దీర్ఘాయుస్సుకు కీలక అంశాలు అని కనుగొన్నారు ఈ సమాజాలలో సభ్యులు తమ ఒత్తిడిని తగ్గించుకోవటానికి సమయాన్ని సద్వినియోగం చేయడం నేర్చుకున్నారు దానికి తోడువారు మాంసాహారం రెడీమే ఆహార పదార్థాలు చాలా మితంగా తింటారు సారాయం మితంగా సేవిస్తారు వారు కష్టతరమైన వ్యాయామాలు చేయరు కానీ వారు ప్రతిరోజు కాలి నడక చేస్తూ వారి కాయగూరల తోటలో పనిచేస్తూ ప్రతిరోజు ఏదో విధంగా కదులుతూనే ఉంటారు ఈ బ్లూ జోన్స్ లో జనం కారు ప్రయాణం బదులు నడవటానికి మొగ్గు చూపుతారు తోటపని తేలికైన దినచర్య ఇక్కడి వారి అందరి జీవితంలోనూ తోటపని తప్పనిసరి 80% రహస్యం హరా హచిబు అనేది జపాన్లో సర్వత్ర వినిపించే నానుడి సాధారణంగా భోజనానికి ముందు తర్వాత కూడా ఈ నానుడి చర్విత చర్వణం అవుతుంది పొట్ట 80% మాత్రమే నింపు అని దాని భావం పొట్ట నిండే వరకు తినకూడదు అనేది ప్రాచీన వివేచన కనుకనే ఒకినావా వాసులు పొట్ట సుమారుగా 80% నిండగానే తినటం ఆపేస్తారు అధికంగా తినటం వల్ల జీర్ణ ప్రక్రియ చాలా కాలం కొనసాగుతుంది దానివల్ల కణాలు ఆక్సిడేషన్ అలిసిపోయి శరీరం నీరసించుతుంది మీ పొట్ట 80% నిండిందా లేదా అనేది తెలుసుకోవడానికి మార్గం లేదు పొట్ట నిండుగా ఉన్నది అని అనిపించిన మరుక్షణం తినడం ఆపివేయడమే ఈ నానుడి నుంచి నేర్చుకోవలసిన పాఠం ఆ తర్వాతి చిరు తిండి మనకు అవసరం లేదు అని తెలిసినా మనం తింటాం భోజనం తర్వాత ఆపిల్ పై ఐస్ క్రీమ్ వగైరా తాత్కాలికంగా మనకు ఆనందాన్నిస్తుంది కానీ అవి తినకపోతే మనం చిరకాలం ఆనందంగా ఉంటాము ఆహారం వడ్డించే విధానం కూడా ముఖ్యం జపనీయులు తమ ఆహారం చిన్న చిన్న ప్లేట్లలో వడ్డిస్తారు అందువల్ల జపనీయులు మితంగా తినడానికి అలవాటు పడ్డారు జపాన్లో రెస్టారెంట్కు వెళ్తే అక్కడ భోజనం 5 ప్లేట్లలో వడ్డించుతారు వాటిలో 4 ప్లేట్లు చాలా చిన్నవిగా ఉంటాయి ఒకటి మాత్రమే వాటికంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది ఎదురుగా 5 ప్లేట్లు చూస్తే మనం అమితంగా తినబోతున్నాం అనిపించవచ్చు కానీ అసలు విషయం ఏమిటి అంటే మీకు కొంచెం ఆకలి వేస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది జపాన్లో పాశ్చాత్యులు బరువు తగ్గి చురుకుగా కనబడటానికి ఇది ఒక కారణం ఒకినావా వాసులు సగటున రోజుకు 1800 నుంచి 1900 కాలరీలు సేవిస్తారు అదే అమెరికా వాసులు 2200-3300 కేలరీలు వ్యయం చేస్తారు ఒకినావా వాసుల బాడీ మాస్ ఇండెక్స్ 18-22 ఉంటుంది అమెరికా వాసులకు ఇదే 26-27 ఉంటుంది ఒకినావా వాసుల ఆహారం టోఫు చిలకడ దుంపలు చేపలు వారానికి 3 సార్లు కాయగూరల రోజుకు 11 ఔన్సులు తో సంపన్నంగా ఉంటుంది
పోషకాహారానికి అంకితం చేసిన అధ్యాయంలో ఈ 80%లో ఏయే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు చేరి ఉన్నాయో తెలుసుకుంటాము. మొవాయి ఆజన్మ బంధం స్థానిక సమాజంలో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడం ఒకినావాలో ఒక సాంప్రదాయం. మొవాయి ఒక ఇష్టాగోష్టి బృందం, అందులో సభ్యులందరి అభిరుచులు ఒకటే, ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. చాలా మా అందికి సమాజానికి సేవ చేయడమే ఒక ఇకిగాయ్ అవుతుంది. మొవాయి కష్ట సమయంలో పుట్టుకు వచ్చింది. పంటలు నీరసంగా ఉన్నప్పుడు రైతులు కలుసుకొని కష్టాలు సుఖాలు చెప్పుకొని ఉత్పత్తి పెంచుకునే పద్ధతులు చర్చించుకుంటారు. మొవాయి సభ్యులు నెలసరి చందా చెల్లిస్తారు. ఈ చందాల సొమ్ము వారి సమావేశాలకు, భోజనాలకు, పో షోగి జపనీస్ చదరంగం ఆటలకు, లేకపోతే వారి ఇష్టమైన హాబీలకు ఖర్చు చేయడానికి ఉపయోగపడుతుంది. చందాల ద్వారా సేకరించిన సొమ్ము బృందం కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. అదనంగా మిగిలితే ఒక సభ్యుడికి వరుస క్రమంలో నిర్ణయించబడుతుంది, నిర్ణీతమైన మొత్తం ఇస్తారు. మొవాయి బృందంలో సభ్యత్వం వల్ల మనస్థిమితంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా ఒనగూడుతుంది. మొవాయి సభ్యులలో ఎవరికైనా ఆర్థికంగా కష్టం వస్తే సేవింగ్స్లో నుంచి వారు అడ్వాన్సు పొందవచ్చు. మొవాయి జమా ఖర్చు వివరాలు బృందాన్ని బట్టి వారి ఆర్థిక స్తోమతును అనుసరించి మారుతూ ఉంటాయి. మొవాయి బృందానికి చెందుతాము అనే అనుభూతి, అక్కడి నుంచి లభించే చేయూత సభ్యులకు ఒక భద్రతా భావాన్ని కలిగిస్తుంది. దీర్ఘాయుష్కు సాయపడే అంశాలలో ఇది ఒకటి. ఈ పుస్తకంలో వివరించిన విషయాలకు ఇది సంగ్రహ ఉపోద్ఘాతం. ఇప్పుడు ఆధునిక జీవితంలో వృద్ధాప్యానికి కొన్ని కారణాలు గమనించుదాము. ఆ తర్వాత ఇకిగాయ్కి సంబంధించిన విషయాలు పరిశీలించి చూద్దాం.